వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు నష్టానికి మూడు వందల పన్నెండు పరుగులు చేసేసింది చిచ్చరి పిడుగైన యశస్వి జైస్వాల్ అరంగటలోనే టెస్టులోనే అదరగొడుతూ అజయ్ సెంచరీతో మెరవగా రోహిత్ శర్మ కూడా శతకంతో అదరగొట్టాడు ఇక విరాట్ కోహ్లీ కూడా బాగానే అనిపించుకునే టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు అయితే ఇక ఈ నేపథ్యంలో యశస్వి జైష్వాల్ అత్యద్భుతంగా ఆడిన నేపథ్యం నేపథ్యంలో తను మీడియా ముందుకు వచ్చి తన మొదటి సెంచరీ అనుభవాన్ని పంచుకున్నాడు అయితే నేను ఈ రోజు సెంచరీ చేయటం నాకు చాలా ఆనందంగా ఉందని మాటల్లో చెప్పలేనంత ఉద్వేగానికి నేను లోన్ అవుతున్నానని అయితే నా ఈ సెంచరీని మొదటిగా నా కుటుంబానికి ఆ తర్వాత నా అభిమానులకి నేను ఎవరై నేను ఎప్పుడైతే పైకి రావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ సెంచరీని అంకి అంకితం చేస్తున్నానని నేను ఈ స్థానానికి రావడం కోసం ఎంతో కష్టపడ్డానని నేను చాలా అంటే చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రతి చిన్న విషయం విలువ తెలుసని ఆ పైన దేవుడే నాకు హెల్ప్ చేశానని కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని నాకు ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీ బయ్య చెప్పిన మాటలు కొన్ని చాలా ఎక్కువగా నా మీద ప్రభావం చూపించాయని ముఖ్యంగా మనం చేసే ఒక్క పరిగైనా జట్టు ఒక్క అభివృద్ధికి తోడ్పడాలంటూ కోహ్లీ బయ్య నాకు చెప్పిన మాట నిజంగా అంతా నా ఒక గేమ్ స్పిరిట్ని మార్చేసిందని అయితే అవతల బౌలర్ని బట్టి మనం మన గేమ్ని కాకూడదని మన గేమ్ని బట్టి బౌలర్ తన బౌలింగ్ ని మార్చుకోవాలని చెప్పడంతో నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది అంటూ యశస్వి చెప్పుకుంటూ వచ్చాడు అయితే యశస్వి చాలా భావోద్వేగానికి లోనయ్యి నిన్న సెంచరీ కొట్టిన తర్వాత రోహిత్ శర్మను అమాంతం హక్ చేసుకుని కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకున్నాడు